మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో విఆర్ఏల సమ్మె 64వ రోజుకు చేరుకుంది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విఆర్ఏల సంఘం జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు గత 64 రోజులుగా విధులు బహిష్కరించిన విఆర్ఏలు సమ్మెలో పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటివరకు తమ సమస్యలు పరిష్కరించలేదని, ఇక ముందు సమస్యలు పరిష్కరించుకుంటే రాబోవు మునుగోడు ఎన్నికల్లో విఆర్ఏలు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. విఆర్ఏల వ్యవస్థను నిర్వీర్యం చేసి ఇతర శాఖలకు బదిలీ చేసినప్పటికీ విఆర్ఏలు ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి రాకుండా చేస్తామని విఆర్ఏల సంఘం నాయకులు హెచ్చరించారు. వెంటనే విఆర్ఏలకు పే స్కేల్ జీబో అమలు చేయాలని, రెవెన్యూ వ్యవస్థలోనే విఆర్ఏలను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు నిల్దుర్తి మండలంలో విఆర్ఏల వాళ్ళ సమస్య కోసము 64వ రోజు సమ్మె కొనసాగుతూ ఉంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇంత కూడా పట్టించుకోని పరిస్థితి. మొన్న కేటీఆర్ గారు చర్చల్లో మాట్లాడారు, మీ సమస్య పరిష్కారం కోసమే మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కానీ నేటికి కూడా ఇలాంటి సమస్య కోసం కూడా ఇంతవరకు కూడా అమలు చేయలేని పరిస్థితి వాళ్ళ సమస్యలపైన. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కనుక అమలు చేయకపోతే మునుగోడు ఎలక్షన్లో మాత్రము ఈ విఆర్ఏలు అందరికీ ఏకదాటిగా దెబ్బకొట్టడం మాత్రం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్లాగే దెబ్బకొడతారు. భవిష్యత్తులో కనుక టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావడం కోసం ఎంత ప్రయత్నం చేసినా విఆర్ఏ రంగం మాత్రం, ఒకవేళ నువ్వు విఆర్ఏ వ్యవస్థను రద్దు చేయాలనుకున్నా, మొత్తానికే రెవెన్యూ వ్యవస్థను రద్దు చేయాలని ప్రయత్నం చేసినప్పటికి కూడా వాళ్ళు వేరే ఉద్యోగాలకు వెళ్ళినప్పటికి కూడా వాళ్ళు మీకు ఓటేయలేని పరిస్థితి కూడా ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆలోచించి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సిఐటీగా. ఇంకోటి అట్లాగే వాటాబంధు సిస్టాన్ని కొనసాగించాలి విఆర్ఏలకు. అట్లాగే పే స్కేల్ ఇందులోనే ఉంచి, రెవెన్యూ వ్యవస్థలోనే ఉంచి, రెవెన్యూలోనే వాటాబందుగా అట్లే కొనసాగించి అసలుదారులకు పే స్కేల్గా అమలు చేసి వాళ్ళ కనీస వేతనం సుప్రీంకోర్టు చెప్పినట్టుగా స్కేల్ ఇచ్చి వేతనం అమలు చేయాలనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అందుకోసమే ప్రమోషన్లు కూడా, ఎవరైతే అసలుదారులు ఉన్నారో సీనియారిటీని బట్టి ప్రమోషన్లు కూడా ఇవ్వాలనే దానిపైన మేము డిమాండ్ పెట్టాము. ఆ డిమాండ్ల ప్రకారంగా కంపల్సరీ వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వాల్సిందే. ప్రమోషన్లు ఇవ్వాలి, అట్లాగే పే స్కేల్ అమలు చేయాలి, అలాగే వాటాబంధు కొనసాగించాలి, రెవెన్యూ వ్యవస్థను రద్దు చేయదని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే చాప కింది నీరులాగా రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసి మొత్తానికి కింది స్థాయి వర్గాలకు ఎవరికి కూడా తెలియకుండా చాప కింది నీరులాగా రెవెన్యూ వ్యవస్థను రద్దు చేస్తూ ఉంది. ఇప్పటికే పట్వారులను తొలగించింది, ఇప్పుడు కూడా విఆర్ఏ వ్యవస్థ పోతే ఇక మిగిలేదు ఒకటి, తహసీల్దార్ ఆఫీస్ తప్ప వేరే ఏముండదు. ఈ తహసీల్దార్ ఆఫీస్ అనేది కూడా భవిష్యత్తులో సబ్ రిజిస్టర్ ఆఫీస్గానే మిగులుతుంది తప్ప ఈ తహసీల్దార్ అనేది ఉండదు. ఎందుకోసం అంటే విఆర్ఏ వ్యవస్థ పోయిన తర్వాత ఎవరు నడిపిస్తారు ఈ రెవెన్యూను? గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు ఎవరు పరిష్కారం చేస్తారు? గ్రామాల్లో ఉన్న భూ సమస్యలు ఎవరు పరిష్కారం చేస్తారు? అందుకోసమే గతంలో నవాబు పరిపాలన ఏ విధంగా ఉండెనో అదే విధంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తీసుకొస్తుంది. కాబట్టి ఎవరైనా రైతులకు కానీ భూ సమస్యలు పరిష్కారం కావాలంటే కలెక్టర్ ఆఫీస్కే పోవాలి, అయితే కోర్టుకే పోవాలి అనే విధంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తీసుకొస్తుంది. చాప కింది నీరులాగా తీసుకొచ్చి పెట్టేసింది. తక్షణమే ఇది విరమించుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. విఆర్ఏ సమస్య పరిష్కరించి రెవెన్యూ వ్యవస్థలనే కొనసాగించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము.